అందరికీ నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. నేను మీ నాగిరెడ్డి, వ్యక్తిత్వ మరియు జీవన వికాస నిపుణుడిని. ఈరోజు మనం జీవన వికాసంలో భాగంగా ఫోకస్ అనే కాన్సెప్ట్ని మాట్లాడుకుంటున్నాం. ఫోకస్ ఫర్ ఫ్యూచర్. ప్రతి మనిషి తన జీవితంలో ఏదైనా సాధించాలన్నా, ఉన్నతమైన స్థాయికి ఎదగాలన్నా, జీవితంలో తనకున్నటువంటి కలలను నెరవేర్చుకోవాలన్నా, కోరికలను తీర్చుకోవాలన్నా, తన తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న ఆశయాలను నెరవేర్చాలన్నా, ఇలా ప్రతిదానికి మూల సూత్రం ఏంటంటే, మనం అనుకున్న దాన్ని సాధించాలి అంటే మనకు దాని మీద ఫోకస్ ఉండాలి. ఈ ఫోకస్ దేనికోసం? ఫోకస్ ఫర్ ఫ్యూచర్, భవిష్యత్తు కోసం. మనం చేసే ప్రతి పని కూడా, ఏ పని చేసినా ఆ పనిని ఫోకస్డ్గా చేయడం, అంటే ఏకాగ్రత్వం అనుకోవచ్చు. అంటే దాని డిక్షనరీ మీనింగ్లు చాలా ఉన్నప్పటికీ తదేకంగా దాని మీదే మన శ్వాస కానీ ధ్యాస కానీ దాని మీదే ఉండడం. అలా మనం చేయగలిగితే ఆ పనిలో మనకి చక్కటి రిజల్ట్ వస్తుంది. మరి ఫోకస్ చేయాలంటే, అంటే జనరల్గా మనం రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు మనం స్ట్రైట్గా వెళుతుంటాం. వెహికల్ మీద వెళుతున్నప్పుడు గమనిస్తే మనకు రకరకాల అడ్డులు వస్తుంటాయి మనకి. అంటే రోడ్డు వేసినప్పుడు మనందరికీ తెలుసు స్పీడ్ బ్రేకర్స్ కొన్ని ఉంటాయి. అంటే అది స్పీడ్ని కంట్రోల్ చేయడం కోసం వేసే స్పీడ్ బ్రేకర్స్ కొన్ని ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని చోట్ల రోడ్లు పాడైపోయి కొన్ని, అంటే అక్కడ హోల్స్ లాగా పడుతూ ఉంటాయి. కొన్ని చోట్ల వర్షం వచ్చినప్పుడు కొంత ఇబ్బంది వచ్చి అక్కడ, ఇలాగంటే రోడ్డు సాఫీగా ఉండకుండా రకరకాలుగా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వెహికల్ మీద వెళుతున్నప్పుడు ఆ డ్రైవ్ చేస్తున్నటువంటి వాడికి, ఆ డ్రైవ్ సీట్లో ఉన్నవాడికి ఏమి ఉండాలి అంటే, తను 40 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాడా, 50 కిలోమీటర్లతో వెళుతున్నాడా, 60 కిలోమీటర్లతో వెళుతున్నాడా, 80 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాడా అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. సేఫ్గా వెళుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే నువ్వు 100 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణం చేయగలవు, వెరీ నైస్, కానీ వితౌట్ యాక్సిడెంట్స్, యాక్సిడెంట్ జరగకుండా మనం వెళ్ళగలమా అనేది ఇంపార్టెంట్. అంటే రోడ్డు మీద వెళుతున్నప్పుడు మన ఫోకస్ దేని మీద ఉండాలండి? 100% రోడ్డు మీదే ఉండాలి. అంటే రోడ్డు మీద మనకు ఫోకస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ ఉన్నాయి లేదా రోడ్డు ఎక్కడైనా పాడైపోతే ఈ రకరకాల ఇబ్బందులన్నీ ఎప్పుడు తెలుస్తుంది? మనం రోడ్డు మీద ఫోకస్ పెట్టి డ్రైవ్ చేసినప్పుడు తెలుస్తుంది. అంటే ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్పడం జరిగినటువంటి మాట. జీవితంలో కూడా మనం వెళుతున్న మార్గంలో మనకు అనేక రకాల హర్డిల్స్ వస్తుంటాయి, అనేక రకాల సమస్యలు వస్తుంటాయి, అనేక రకాల కష్టాలు వస్తుంటాయి. కష్టాలు సమస్యలు వీటితో పాటు ఇంకో కొత్త విషయం ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మనల్ని ప్రోత్సహించేవారు కొందరు, నిరుత్సాహపరిచేవారు మరికొందరు, మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, విమర్శించేవారు మరికొందరు, ఇలా రకరకాల వ్యక్తులు మన జీవితంలో కనిపిస్తూ ఉంటారు. మరి ఇలాంటి వ్యక్తులు మాట్లాడుతున్న మాటల్ని కూడా దాటి మనం అనుకుంటున్న అంశం ఏదైతే ఉందో దాని మీద ఫోకస్డ్గా ఉండి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క దశలో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడుకుందాం. యాజ్ ఎ స్టూడెంట్ అనుకుందాం. అంటే స్టూడెంట్కి మరి చదువుతున్నప్పుడు చాలామంది తల్లిదండ్రులు చెప్తుంటారు, మా వాడికి ఎంత బాగా చదువుతుంటాడండి కానీ ఎంత చదివినా ఎక్కదు, ఎక్కకపోవడం ఏంటి? నెంబర్ వన్. అలాగే మనం బాగా రాస్తుంటాడండి, మరి ఎంత రాసిన రైటింగ్ ఇలాగే ఉంటుందండి, వెరీ గుడ్, అంటే రైటింగ్ బాగుండదు. సో చదువు సక్రమంగా, అంటే విన్నదాన్ని అప్పచెప్పలేడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? అందుకే రెగ్యులర్గా ఒక అంశం చెప్తూ ఉంటాను నేను. ఒక తరగతి గదిలో 40 మంది విద్యార్థులకి ఒక సంవత్సరం పాటు ఒక మాస్టర్, అంటే సైన్స్ మాస్టర్ పాఠం చెప్పారు. ఎండ్ ఆఫ్ ది డే మీకు తెలుస్తుంది కదా, ఇయర్లీ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత రిజల్ట్ అందరికీ పేపర్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. తరగతి గదిలో ఉన్న 40 మందికి 40 రకాల మార్కులు వచ్చాయి. 40 అంటే మొదట లాస్ట్ బెంచ్లో కూర్చున్న వాడికి 40, తర్వాత ఆయనకి 45, 46, 47, 48, 49, 50, 51, ఇట్లాగా 99 వరకు వచ్చే మార్కులు. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒకే తరగతి గదిలో ఒకే మాస్టారు, అంటే ఒకళ్ళ మీద ప్రేమ, ఒకళ్ళ మీద ప్రేమ లేకపోవడం, అంటే ఒకళ్ళకి బాగా చెప్పి బాగా చెప్పకపోవడం కాదు,
ప్రతిరోజు మాస్టర్ అందరి పిల్లలకి సేమ్ పాఠం, సేమ్ తరగతి గదిలో పాఠం చెప్పారు. 300 రోజులు అంటే సంవత్సరం పాటు, ఎన్ని రోజులు అయితే స్కూల్ కానీ కాలేజీ కానీ నడుస్తుందో అన్ని రోజుల పాటు టీచర్ పాఠం చెప్పాడు. మరి పాఠం చెప్పినప్పుడు పుస్తకం మారలేదు, అంటే టెక్స్ట్ బుక్ మారలేదు, క్లాస్ రూమ్ మారలేదు, టీచర్ మారలేదు, మెథడ్ మారలేదు. కానీ ఒక వ్యక్తికి 40 మార్కులు ఎందుకు వచ్చాయి, ఒక వ్యక్తికి 50 మార్కులు ఎందుకు వచ్చాయి, ఒక వ్యక్తికి 60 ఎందుకు వచ్చాయి, ఒక ఆయనకు 70 ఎందుకు వచ్చాయి, ఒక ఆయనకు 80 ఎందుకు వచ్చాయి, ఒక ఆయనకు 90 ఎందుకు వచ్చాయి, ఒక ఆయనకు 99 ఎందుకు వచ్చాయి. ఒకసారి ప్రశ్న వేసుకుంటే కామన్గా ఈ 50 మార్క్స్ లోపు వచ్చినటువంటి పిల్లల్ని మనం ఇప్పుడైనా అడిగితే వాళ్ళు చాలా సింపుల్గా ఏం చెప్తారంటే వాళ్ళ తాలూకు బలహీనతలు వాళ్ళకి తెలియవు కదా, మాస్టరు పాఠం సరిగ్గా చెప్పలేదు అంటే ఇమీడియట్గా మాస్టర్ మీద తోసేస్తాడు. కొందరు నాకు మాస్టర్ చెప్పే పాఠం అర్థం కాలేదు, వెరీ గుడ్ అంటే ఆల్మోస్ట్ ఆలు 175 మంది విద్యార్థులు చెప్పే మాట ఏంటంటే ఎవరైతే పాఠం చెప్పారో, లెసన్ చెప్పారో వాళ్ళ మీదకు తోసేస్తారు. కానీ ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇది మీకు అర్థమైపోతుంటుంది ఈ పాటికి. మనం ఒక్కసారి దాన్ని కొంచెం బుర్ర పెట్టి కాస్త ఆలోచిస్తే యాజ్ ఫర్ సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా తరగతి గదిలో కూర్చున్న వాళ్ళందరికీ పాఠం చెప్తున్న మాస్టర్ ఒక్కరే, పాఠము ఒక్కటే, చెప్పిన సమయము ఒక్కటే. కానీ ఈ చెప్పిన పాఠం తీసుకోవడం అంటే మాస్టర్ అనేవారు సెండర్ అనుకోండి, పంపించేవాడు, పిల్లలందరూ తీసుకునేవారు. ఈ తీసుకునే నేపథ్యంలో ఎంతమంది శ్రద్ధగా తీసుకున్నారు, ఎంతమంది ఫోకస్డ్గా విన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మాస్టారు పాఠం చెప్తున్నప్పుడు, ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నప్పుడు కొందరు అంటే ఆ క్లాస్ రూమ్లో ఉన్న 40 మందిలో 90 పైబడి మార్కులు వచ్చినటువంటి ఆ 12 మంది స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా చాలా ఫోకస్డ్గా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు పాఠాన్ని నేర్చుకుంటారు. మిగిలిన వాళ్ళు మొదటి అంటే ఆ 70 నుంచి 80 మార్కులు వచ్చిన వాళ్ళు, 60 నుంచి 70 లోపు వచ్చిన వాళ్ళు, 50 నుంచి 60 లోపు వచ్చిన వాళ్ళు, 40 నుంచి 50 లోపు వచ్చిన వాళ్ళు చూసినట్లయితే వీళ్ళందరూ కూడా బహుశా ఒక 10 నుంచి 5-10 శాతం వాళ్ళలో ఆ పాఠం మీద ఆసక్తి లేకపోవడం, అనురక్తి లేకపోవడం, మనం కామన్గా చెప్తుంటాం ఇంట్రెస్ట్ లేదు, వినడానికి ఆసక్తి లేదని చెప్తుంటారు. అంటే వినడానికి ఆసక్తి లేదంటే వాడు మరి మొదటి పెంచి వాళ్ళు 99 మార్కులు వచ్చిన వాడు బాగానే విన్నాడు కదా, ఈయన ఎందుకు వినలేదు అంటే ఆ టైంలో ఆ స్టూడెంట్ డిస్టర్బ్ అయినట్టు లెక్క, ఆ అబ్బాయి లేదా ఆ అమ్మాయి స్ట్రెస్కి గురైనట్టు లెక్క, అంటే ఒత్తిడికి గురైనట్టు లెక్క. మరి ఏం జరిగింది అంటే పాఠం వినకుండా వాళ్ళు ఏం చేసినట్టు అంటే పక్క వాళ్ళతో మాట్లాడడం, అంటే పాఠం కంటే ఇంకో దానికి ఏదో ప్రాధాన్యత ఇవ్వడం, పాఠం కంటే మన పక్కవాడితో మాట్లాడడానికి కానీ లేదా వేరే వర్క్ ఏదైనా నెక్స్ట్ పీరియడ్లో బహుశా హోంవర్క్ అప్పచెప్పకపోతే టీచర్ కొడతారనే భయంతో చాలామంది వెనక మించులు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. పాఠం అంటే మాస్టర్ గమనిస్తున్నారా లేదా అనే విషయం కూడా పక్కన పెట్టేసి వింటున్నట్టుగా నటిస్తూ పాఠం రాస్తూ ఉంటారు. అంటే ఏం చేసినట్టు, ఇక్కడ తరగతి గదులు క్లాస్ రూమ్లో టీచర్ని ఆయన మోసం చేసి తను తను మోసం చేసుకుంటూ ఆ విద్యార్థి చేసిన పని వల్ల ఏమైంది, నెక్స్ట్ క్లాస్లో టీచర్ హోంవర్క్ అప్పచెప్పకపోతే కొడతాడన్న భయంతో ఇప్పుడు నేర్చుకోవలసింది నేర్చుకోవడం మానేశాడు. సో డెఫినెట్గా అబ్బాయికి ఆ రోజు మాట్లాడిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్లో కొంత పర్సంటేజ్ వినకపోవడం వల్ల వెనకబడతాడు. ఎప్పుడైతే మనం సరిగా వినలేమో వెనకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువసార్లు చదవాల్సి ఉంటుంది. ఎక్కువసార్లు చదివితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం గతంలో విన్నది రాసినది చదివింది కలిపి మనకు గుర్తుండి మళ్ళీ మనం రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 40 మంది విద్యార్థుల మీద మనం ఒక సర్వే నిర్వహిస్తే ఈ 90 నుంచి 99 మార్కులు వచ్చిన పిల్లలందరూ క్లాస్ రూమ్లో చాలా ఫోకస్డ్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తరగతిలో పాఠం చెప్తున్నప్పుడు మాస్టర్ వైపే వారి దృష్టిని కేంద్రీకరించి వాళ్ళు నేర్చుకోవడానికి ఆసక్తిగా ఆ పాఠాన్ని వినడం జరిగింది. సో ఇప్పుడు మనకి అంటే విద్యార్థులందరికీ అర్థమవుతుంది కదా, అంటే దయచేసి మీ అందరికీ నేను చెప్పే అంటే మీరు ఇది సలహా అనుకోండి, సూచన అనుకోండి, మీరు గమనించాల్సింది ఏంటంటే తరగతి గదిలో కూర్చున్నప్పుడు మీ ఫోకస్ మొత్తం మాస్టర్ పాఠం చెప్తున్నప్పుడు మాస్టర్ మీదనే ఉండాలి, మాస్టర్ మాటల మీదనే ఉండాలి, అలాగే అక్కడ వాడుతున్నటువంటి మాధ్యమం ఏదైతే అది బ్లాక్ బోర్డో వైట్ బోర్డో వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడ ఏదైతే మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నారో దాని మీద మీరు ఫోకస్డ్గా ఉండటం వల్ల దానిని మీరు గుర్తుపెట్టుకుంటారు. నీ ఆశ అదైనప్పుడు, నీ శ్వాస కూడా అదే అయినప్పుడు, నీ ధ్యాస కూడా అదే అయితే అది నువ్వు అవుతావు, 100% ఫోకస్డ్గా ఆ విషయాన్ని నువ్వు నేర్చుకోగలుగుతావు. అంటే నేర్చుకోవడానికి మనం ఏకాగ్రత అనే పదాన్ని వాడుతుంటాం. ఏకాగ్రత అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా దాని మీద ఫోకస్డ్గా దృష్టి పెట్టి వినడం.
సో యాజ్ ఎ స్టూడెంట్ లెర్నర్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో తప్పనిసరిగా పాఠ్యాంశాలని వినాలి. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మనం వినడం ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్లో ఆ అంశం రికార్డ్ అవుతుంది. ఆ విన్నదాన్ని మళ్ళీ మీరు చదవడం ద్వారా రెండోసారి రిపీట్ అవుతుంది, మళ్ళీ దాన్ని మీరు రాయడం ద్వారా మూడోసారి రిపీట్ అవుతుంది, మళ్ళీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం ద్వారా అది మీకు సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయ్యి మీరు ఒక 50 రోజుల తర్వాత, 100 రోజుల తర్వాత, 200 రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టిన వెంటనే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా రాయగలరు. అంటే వినడంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వినడం అనే ఒక టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని మనం చాలా జాగ్రత్తగా చేసుకోగలిగితే, అంటే ఈ ఫోకస్ ఎప్పుడు వస్తుంది నీకు, నీ మీద లేదా నువ్వు చదువుతున్న దాని మీద నీకు పూర్తి క్లారిటీ ఉండాలి. నేను ఎందుకు చదువుకుంటున్నాను, చదువుకోవడంలో వచ్చే లాభం ఏంటి, దీని మీద మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మనం స్కూల్కి వెళుతుంటాం లేదా కాలేజీకి వెళుతుంటాం, సో వెళ్ళడం రావడం ఒక ఎత్తు, మనం ఇన్వాల్వ్ అవ్వడం ఒక ఎత్తు. నేను అందుకే స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చాలా స్పష్టంగా చెప్తుంటాం, మీరు తరగతి గదిలో, మీరు క్లాస్ రూమ్లో మీరు ఫోకస్డ్గా ఉండాలంటే ఫస్ట్ 100% ఇన్వాల్వ్మెంట్ అక్కడ మీరు ఆ తరగతి గదిలో ఉన్నప్పుడు పూర్తిగా మీరు ఇన్వాల్వ్ కావాలి. అలాగే 100% పార్టిసిపేషన్ మీన్స్ వినేటప్పుడు జాగ్రత్త వినాలి. అలాగే రిటర్న్ వర్క్ చేస్తాం కదా, క్లాస్ రూమ్ వర్క్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా రాయాలి. సో గురువుగారు లేదా టీచర్ మనల్ని ప్రశ్న అడుగుతున్నాడంటే నువ్వు, అంటే చాలామంది వెనక బెంచ్లో కూర్చున్న వాళ్ళు పిల్లలు డిస్టర్బ్ అవుతూ ఉంటారు, ఏ నిన్నే అంటే అప్పటిదాకా అక్కడ పక్కడతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు అనుకోకుండా ఆ క్వశ్చన్ అడిగిన వెంటనే మళ్ళీ రిపీటెడ్గా పేరు పెట్టి పిలుస్తారు. అంటే నువ్వు ఫోకస్డ్గా లేవన్న సంగతి టీచర్కి తెలుస్తుంది. ఎందుకంటే టీచర్ కొన్ని సంవత్సరాల నుంచి పాఠం చెప్తుంటారు కనుక, కొన్ని వందల వేల మంది విద్యార్థులను, ఉపాధ్యాయులు చూస్తుంటారు కనుక, మన బాడీ లాంగ్వేజ్ అయితే ఏదో ఉందో, మనం కూర్చున్న పద్ధతిని బట్టి, మన వ్యవహారాన్ని బట్టి టీచర్కి మనం ఏం చేస్తున్నాం అలా తెలిసిపోతాం. అందుకని ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ, అంటే వాడు కేజీ అయినా సరే, అది ఎల్కేజీయా, యూకేజీయా, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, కిండర్ గార్డెన్స్ నుంచి యూనివర్సిటీ వరకు మనం చదువుకునే వాళ్ళందరం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే చదువుని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే చదవడం వల్ల మాత్రమే మన జీవితంలో గొప్పవాళ్ళగా ఎదుగుతాం. చదువు మీద మనం ఫోకస్ పెట్టడం వల్ల మన జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి. అంటే చాలామంది ఈ మధ్యకాలంలో అప్పుడు అక్కడక్కడ కొందరు పిల్లలు ఈ సోషల్ మీడియాలో, వాట్సాప్లో అక్కడక్కడ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఏమండి ఎందుకు చదువుకోవాలి, మంచి ఉద్యోగం కోసం, ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది, ఉద్యోగం చేస్తే మంచి జీతం వస్తుంది, జీతం వస్తే ఏం చేయొచ్చు అంటే నీకు కావాల్సిన బండి కొనుక్కోవచ్చు, ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, మంచి బట్టలు కొనుక్కోవచ్చు, మంచి మంచి వస్తువులు కొనుక్కోవచ్చు, మంచి ఫోన్ కొనుక్కోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఓహో హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి, డబ్బు కావాలి. సో డబ్బు కావడానికి చదువుకోవాల్సిన అవసరం ఏంటి, ఇంకేదైనా చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు కదా, ఇలాంటి పిచ్చి వెర్రి ప్రశ్నలు అడిగే పిల్లలు కూడా తయారయ్యారు. సో దయించి అర్థం చేసుకోండి, డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ చదువు ద్వారా ఒక ఉద్యోగం, అంటే ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ మన అయితే, ఒక జిల్లాకి ఒక కలెక్టర్గా కానీ, ఒక జిల్లాకి ఒక పోలీస్ అధికారిగా కానీ, ఒక జిల్లాకి ఒక రెవెన్యూ అధికారిగా కానీ, నువ్వు ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా కానీ ఉంటే దాని తాలూకా వాల్యూ చాలా గొప్పది. అందుకనే మనం చదువు మీద ఫోకస్ చేయడం ద్వారా మన లక్ష్యాలని మనం నెరవేర్చుకున్న వాళ్ళం అవుతాం. ఫోకస్ అనేది ఉండడం ద్వారా ఏం జరుగుతుంది అంటే డెఫినెట్గా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇన్ కేస్ ఫోకస్ లేకపోతే ఏమవుతుంది, ఫోకస్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, డెఫినెట్గా మనిషి తను ఉన్న స్థితిలోనే ఉంటాడు, పెద్దగా ఎదిగే అవకాశం ఉండదు. అయితే అసలు ఫోకస్ లేకపోవడానికి, ఫోకస్ ఉండడానికి గల కారణాన్ని మనం ఒకసారి చూద్దాం. మనం ఏదైనా ఒకటి ఫోకస్ ఎందుకు చేస్తాము, అంటే మనం ఏదైనా ఎందుకు ఇష్టపడతాము, ఇష్టపడిన దాని గురించి మనం చాలా వరకు కొంత వర్క్ చేస్తాం, వర్కౌట్ చేయడం అంటాం కదా, ఒక పని ఏదైనా మనకి ఇష్టమైనది అనుకుంటే దాని గురించి బాగా ఆలోచిస్తాం, దాని గురించి మాట్లాడుతూ ఉంటాం, ఇష్టం లేకపోతే దాని గురించి మనం పెద్దగా డిస్కషన్స్ లాంటివి పెట్టం. సో ఏదైనా ఒక విషయం మీద ఒక వ్యక్తి ఫోకస్ పెడుతున్నాడు అంటే దాని మీద తనకు ఆసక్తి ఉన్నట్టు లెక్క. మరి ఆసక్తి రావడానికి వ్యక్తిగతంగా తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా తనకు సహకరిస్తే తన ఫోకస్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులందరూ అనుకుంటారు పిల్లలు పలానా చదివితే బాగుంటుందని. అంటే ఇందులో ఇంకొక చిన్న వేరియేషన్ కూడా ఉంది, అంటే ఒక ఉమ్మడి కుటుంబం తీసుకున్నాం అనుకోండి, తాతగారు తన మనవడు గురించి ఒకలా అనుకుంటాడు, నా మనవడు ఇలా అయితే బాగుంటుందని, నాన్న వాళ్ళ తండ్రి గారు ఒకలా అనుకుంటారు, వాళ్ళ అమ్మగారు ఒకలా అనుకుంటారు,
వాళ్ళ నానమ్మ ఒకలా అనుకుంటుంది, వాళ్ళ అమ్మమ్మ ఒకలా అనుకుంటుంది. ఒకసారి మనం చూసినట్లయితే వీళ్ళందరూ ఇన్ని రకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ మరి ఈడేమనుకుంటున్నాడు అంటే, ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళేం కావాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనేది వీళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో నిరంతరం ఏ పనినైతే ఇంట్రెస్ట్గా చేస్తాడో, ఆసక్తిగా చేస్తాడో, ఏ పని చేయకుండా ఉండలేకపోతున్నాడో, ఆ పని మీద తనకి చాలా ఆసక్తి ఉన్నట్టు లెక్క, అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టు లెక్క, అంటే ఆ పని చేయడంలో ఎప్పుడు కూడా ఉత్సుకత చూపిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ వ్యక్తి దాన్ని అప్పుడప్పుడు చేస్తున్నాడు అనుకుంటే, దాన్ని మనం జనరల్గా చెప్తాం హాబీగా చేస్తున్నాడు అంటాం, కానీ చేయకుండా ఉండలేని స్థితి ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే ఒక పనిని చేయకుండా ఉండలేని స్థితి ఒకటి ఉందో, ఆటోమేటిక్గా ఆ పని ఆయన చాలా ఫోకస్డ్గా చేస్తున్నట్టుగా లెక్క. అంటే మనకున్న ఆసక్తి మరియు ఫోకస్ ఏదైతే ఉందో, అది ఆటోమేటిక్గా అందులో మనల్ని మాస్టర్గా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్గా మనం మరి ఇందాక మాట్లాడుకున్నట్టుగా, మరి స్టూడెంట్స్కి ఏముండాలి అంటే, ఏ విద్యార్థి అయినా తన జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవాలి అంటే చదువులు అనేక రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఈ అన్ని సబ్జెక్టుల్లోనూ తను ఉత్తీర్ణుడు కావాలి. ఉత్తీర్ణుడు కావాలంటే ప్రతి సబ్జెక్టు మీద ఆయన ఫోకస్డ్గా ఉండాలి. ఇది మీద ఇలా ఫోకస్డ్గా ఉండడమే కాదు, దాని మీద ఆయన ఎక్కువ వర్కౌట్ చేయాలి. ఎక్కువ వర్కౌట్ చేయడం ద్వారా ఏమవుతుంది, మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఒక పని మీద దృష్టి పెట్టడం వల్ల, ఎప్పుడైతే దృష్టి పెట్టామో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ పనిని గురించి ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటారు. విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా ఉండాలి చదువుకునేటప్పుడు మాత్రం. అంటే మేము రెగ్యులర్గా ఒక మాట చెప్తూ ఉంటాం, మీరు భోజనం చేస్తున్నారు, భోజనం చేస్తున్నప్పుడు మీరు తింటున్న భోజనం మీద ఒకసారి దృష్టి పెట్టండి, ఏమి తింటున్నాం, ఇది నా శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఏది పడితే అది తినకూడదు. అదే మనం ఏదైనా వింటున్నాం అనుకోండి, ఏదైనా వింటున్నప్పుడు దీనివల్ల మన నాకు లాభం ఏంటి, నష్టం ఏంటి, లేదా ఎంటర్టైన్మెంట్ కోసం చాలామంది వింటుంటారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే, మనం తినేది కానీ, మనం చూసేది కానీ, మనం వినేది కానీ, మనం మాట్లాడేదాన్ని కానీ, వాటి మీద సరైనటువంటి ఫోకస్ లేకపోతే, దాని మీద మనకు శ్రద్ధ లేకపోతే, మనం ఆ చేసే పని ఏమవుతుందంటే చాలా నార్మల్గా ఉంటుంది. అంటే మీరు ఎక్స్ట్రాడినరీగా చేయమని నన్న కానీ, పనిని చాలా పద్ధతిగా చేయాలి. పద్ధతిగా చేయాలి అంటే ఆ పద్ధతి మీద నీకు ఒక అవగాహన కావాలి. అవగాహన కావాలి అంటే నువ్వు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, నీకు మెంటరింగ్ అంటే నీకు దీనికి సంబంధించిన విషయాలు మెంటరింగ్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, బంధువులు కానీ, వీళ్ళందరూ కూడా మనకి రకరకాల సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఈ సలహాలు సూచనలు ఇస్తున్నప్పుడు వాటిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం. అయితే ఇక్కడ మన దేనిపై మన దృష్టి పెట్టాలి అన్నప్పుడు, అంటే మన దృష్టి దేనిపై ఉంది అంటే మన ఇంట్రెస్ట్, ఒక దాని మీద ఇంట్రెస్ట్ చూపించినప్పుడు దాని మీద మన దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుంది, ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుంది అంటే, ఇంట్రెస్ట్ కలగడానికి కూడా చాలా పారామీటర్స్ ఉంటాయి. అంటే స్వతహాగా నీకు ఇంట్రెస్ట్ ఉండడం ఒకటి, రెండవది వేరే వాళ్ళు చూస్తున్నప్పుడు, లేదా వేరే వాళ్ళు చూస్తున్నప్పుడు, వేరే వాళ్ళ విషయాల గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు దీని మీద మనకు తెలియకుండా ఒక ఆసక్తి, ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే పలానా వాళ్ళు ఈ పని చేయడం ద్వారా గొప్పవాళ్ళు అయ్యారు, పలానా వాళ్ళు ఈ పని చేయడం ద్వారా గొప్పవాళ్ళు అయ్యారు. చాలామంది మనం రోల్ మోడల్స్ అనే పదం కూడా వాడుతుంటాం. సో వాళ్ళని మనం మన మార్గదర్శకులుగా తీసుకుని ఎదిగే నేపథ్యాలు ఉంటారు. అలాంటప్పుడు ఆ వ్యక్తులు చేసినటువంటి పనులు మనం చేయడం, ఆ పనుల ద్వారా మనం ప్రభావితం కావడం, ప్రభావితమైన పనినే నేను ఫోకస్డ్గా చేయడం. సో ఇలా చేయడం ద్వారా మనకేం జరుగుతుంది, దానిలో మనకి పూర్తి స్థాయి పరిపక్వత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలం మనకు ఆన్లైన్ క్లాసెస్ వచ్చాయి. ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల జరిగింది ఏంటి, మనకి తెలియకుండా వాళ్ళు సిస్టంలో, అంటే వాళ్ళు కంప్యూటర్లో చూడొచ్చు, ల్యాప్టాప్లో చూడొచ్చు, లేదా వాళ్ళ స్మార్ట్ ఫోన్లో కూడా చూస్తుంటారు. అంటే వీళ్ళు తరగతిలో, అంటే ఆన్లైన్ క్లాసు జరుగుతుంది, క్లాసుకు ముందు, క్లాస్ తర్వాత, అంటే మనం వాళ్ళు వెబినార్ అయి ఉండొచ్చు, వాళ్ళు జూమ్ ద్వారా కూడా మనం కొన్ని క్లాసులు జరుగుతూ ఉంటాయి కదా. ఈ క్లాసులు జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఫోకస్ కంప్లీట్గా టీచర్ స్టార్ట్ చేసి ఎండ్ చేసేంత వరకు ఆ పాఠాన్ని ఆసక్తిగా అక్కడతో క్లోజ్ చేసేస్తే ఇట్స్ గుడ్. అంటే ఆ ఫోను లేదా ఆ ల్యాప్టాప్, ఆ కంప్యూటర్ ఎప్పటిదాకా పనిచేస్తుంది, పని చేయాలి, లేదా వాటికి ఎంతసేపు నేను ఉండాలి అంటే ఆ 1 అవర్ 2 అవర్స్ లేదా 3 అవర్స్ కంప్లీట్ అయిపోయి, 2 అవర్స్ కంప్లీట్ అయిన వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి, దాన్ని ఆపేసి నెక్స్ట్ మన వర్క్ మనం చూసుకోవాలి. కానీ
వీళ్ళు చాలామంది ఏం చేస్తారు, ఆన్లైన్ క్లాసులో ఉన్నప్పుడు చేసే తప్పిదం ఏంటంటే బిఫోర్ 1 అవర్ ముందే సిస్టంలోకి వచ్చేయడం, వీళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే సోషల్ మీడియాలోకి వెళ్ళడం, వాట్సాప్ సంబంధించిన కాల్స్ని చెక్ చేసుకోవడం, అలాగే వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్ని చేసుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు ఏమైనట్టు అంటే నువ్వు 1 గంట 2 గంటలు 3 గంటలు చాలా శ్రద్ధగా పాట విన్నావు, ఈ పాట విన్నది మన మైండ్లోకి వెళ్ళి అక్కడ మనం అంటే మనం చదివింది లేదా విన్నది మన దగ్గర నిక్షిప్తమై అంటే స్టోర్ అయ్యి మళ్ళీ మనం రీకాల్ మనం గుర్తు తెచ్చుకునే నేపథ్యం కోసం మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు నువ్వు చదువుకున్నది బయటికి రావాలి కదా, గుర్తుండాలి కదా. మరి గుర్తుండాలంటే ఆ కంటిన్యూటీ ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక బ్రేక్ జరుగుతుంది, అప్పటిదాకా మనం నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత వెంటనే మనం ఒక యూట్యూబ్లో మనకు నచ్చినటువంటి పాటలో ఏదో కామెడీ సీన్స్ ఏదో రకరకాలు చూస్తుంటాం. చూసిన వెంటనే ఏమైంది, ఆ ఫ్లో, ఆ రన్నింగ్ ఫ్లో ఏదైతే ఉందో దాని బ్రేక్ జరిగింది. సో మైండ్ కూడా ఏం చేద్దంటే, నువ్వు 1 గంట సేపు విన్నావు, ఒక 20-30 మినిట్స్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నావు, మళ్ళీ చదివావు, మళ్ళీ ఎంటర్టైన్మెంట్, ఇక్కడ ఏమవుతుంది, బ్రేక్ బ్రేక్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు విద్యార్థులందరికీ, మీరు పాఠ్యాంశాలు అంటే వినేటప్పుడు అది తరగతుల గదిలో అయినా ఇంటి దగ్గరికి అయినా ఎలా అయినా సరే, ఆన్లైన్ క్లాస్ అయినా ఆఫ్లైన్ క్లాస్ అయినా ఏమైనా సరే, మీరు వినాలని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు 5 నిమిషాల ముందు హాయిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. మెడిటేషన్ నీ ఇష్టం, దాన్ని నువ్వు ఏమనుకున్నా నాకు అనవసరం. ఒక 5 మినిట్స్ రిలాక్స్డ్గా కూర్చోవడం, ఒక గ్లాస్ వాటర్ తీసుకోవడం, కళ్ళు మూసుకోవడం, జాగ్రత్తగా దాన్ని మనం ప్రాక్టీస్ చేయడం, ఒక 5 మినిట్స్ రిలాక్స్. ఎప్పుడైతే మీరు కూల్గా ఉంటారో రిలాక్స్గా ఉంటారో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, చెప్పే అంశాలు మన బ్రెయిన్లోకి వెళతాయి. సో విషయం పూర్తయిపోయింది, క్లాస్ పూర్తయిపోయింది, ఆ తర్వాత కూడా మళ్ళీ 5 మినిట్స్ మనం మళ్ళీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఇలా చేసామో అంటే మనం బ్రీతింగ్తో మొదలుపెట్టి అంటే ఎక్సర్సైజ్తో మొదలుపెట్టి అంటే మైండ్కి ఎక్సర్సైజ్ ఏంటి, మెడిటేషనే కదా, మెడిటేషన్తో మొదలుపెట్టి మెడిటేషన్తో ఎండ్ చేస్తాం, స్టార్టింగ్ ఎండింగ్ మెడిటేషన్, మధ్యలో సబ్జెక్ట్. సో ఇక్కడ డిస్టర్బెన్స్ జరగదు. నేను మళ్ళీ చెప్పేది ఒకటే, మన పిఎంసి వీక్షకులందరికీ కూడా జీవన వికాసం ద్వారా చెప్పే ఒక ముఖ్యమైనటువంటి అంశం, మీరు దీన్ని గోల్డెన్ లెటర్స్తో రాసుకోవడం కానీ అండర్లైన్ చేసుకోవడం కానీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే, మీరు ఏ పని చేస్తున్నా ఆ పనికి ముందు 3 నుంచి 5 నిమిషాలు, ఇంకా టైం ఉంటే 10 నిమిషాలు కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం, అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ మీరు హ్యాపీగా హాయిగా కళ్ళు మూసుకొని కూర్చొని ఒక 5 to 10 మినిట్స్ మెడిటేషన్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ మీరు చేసే పని మీరు చేయండి, చూడండి ఎంత బాగుంటుందో. ఆ పని పూర్తయిన తర్వాత మళ్ళీ మీరు స్టార్టింగ్ దేంతో అయితే స్టార్ట్ చేస్తారో మళ్ళీ దానితోనే ఎండ్ చేయాలి, కనుక ఆ ఎండింగ్ని కూడా మెడిటేషన్తో ఎండ్ చేయండి. సో నో డౌట్ మీరు ఏదైతే చదువుతారో, ఏదైతే వింటారో, ఏదైతే రాస్తారో, ఏదైతే చేస్తారో అది 100% సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. సో మనం ఫోకస్డ్ పర్సన్స్గా ఉన్నామో అని తెలియాలి అంటే డెఫినెట్గా అప్పుడప్పుడు మనం కాస్త రిలాక్స్డ్ అంటే మన మైండ్ అంటే స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్స్ కానీ అంటే మనకు ఉన్నటువంటి బ్రెయిన్ ఏదైతే ఉందో దీనికి అంతులేని అపారమైనటువంటి కేపబిలిటీస్ ఉన్నాయి. అంటే ఎంత సమాచారాన్ని అయినా అది తీసుకుంటుంది, ఎంత సమాచారాన్ని అయినా దాచుకుంటుంది, ఎంత సమాచారాన్ని అయినా మళ్ళీ నువ్వు కావాల్సినప్పుడు మీకు తిరిగి వస్తుంది. అయితే నువ్వు ఇచ్చే పద్ధతి, దాచే పద్ధతి, తీసుకునే పద్ధతి గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇన్పుట్ ఇస్తాం, నీకు మళ్ళీ అవుట్పుట్ కావాలి. ఇన్పుట్ ఇచ్చింది అవుట్పుట్ రావాలి అంటే మామూలు మిషన్లు ఏదైనా మనం ఇప్పుడు మీరు తెలుసు కదా, కేన్ జ్యూస్ తెలుసు కదా, ఆ చెరుకు గెళ్ళ అలా పెడతాము. సో అది ఇన్పుట్, అవుట్పుట్ మనకు జ్యూస్ వస్తుంది. ఒక ఇన్పుట్ పెట్టినప్పుడు అవుట్పుట్ పక్కాగా మంచిది వస్తుంది. ఇక్కడ మీరు విన్నది విన్నట్టుగా యథాతథంగా మీరు పరీక్షల్లో మళ్ళీ దాన్ని రాయలేకపోతే ఏమైనట్టు అంటే మధ్యలో ఇబ్బంది వచ్చినట్టు లెక్క, అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చినట్టు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు వినేటప్పుడు జాగ్రత్తగా వింటే అంటే ఇన్పుట్ జాగ్రత్తగా ఉంటే అవుట్పుట్ కూడా బాగుంటుంది. అవుట్పుట్ బాగుండాలంటే ఇన్పుట్ మనకి సక్రమంగా తీసుకోవాలి. ఈ ఇన్పుట్ తీసుకునే ముందు మనం చేసే పని ఏంటి అంటే, మనం 5 నుంచి 10 నిమిషాలు జాగ్రత్తగా మెడిటేషన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో మీరు చేస్తున్న పని మీద మీకు ఫోకస్ పెరుగుతుంది, దృష్టి పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు దృష్టి పెట్టి ఆ పని చేస్తారో ఆ పనిలో మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అంటే మనకు గుడ్ రిజల్ట్ కావాలి అంటే మనం 100% ఫోకస్డ్గా ఉండాలి. సో ఈరోజు మనం నేర్చుకున్న దాంట్లో మన దృష్టి ఏదైతే ఉందో
మన ఫోకస్ ఏదైతే ఉందో, మనం దేని మీద అయితే మనం ఫోకస్డ్గా వెళతామో అది మనకి మంచి రిజల్ట్ని ఇస్తుంది. దీనికి రావడానికి ఇప్పుడు 21st సెంచరీలో మన దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏంటంటే కంఠస్థం పట్టేయడం, అంటే బై హార్ట్ చేయడం అనే పద్ధతి. రకరకాల చాలా పద్ధతులు చెప్తుంటారు, ఇవేమీ కాదు. మీరు జస్ట్ డూ మెడిటేషన్ 5 to 10 minutes బిఫోర్ గోయింగ్ టు క్లాస్, ఆఫ్టర్ కమింగ్ క్లాస్. అంటే మీరు ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదా కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. వచ్చిన తర్వాత మళ్ళీ మెడిటేషన్ చేసుకోండి. అంటే అవకాశం ఉన్నప్పుడల్లా మీరు ఎప్పటికప్పుడు మైండ్కి సంబంధించి, మన బ్రెయిన్కి సంబంధించి మంచి మంచి విషయాలను దానికి ఇస్తూ ఉంటే అది మనకు తీసుకుంటుంది. సో మన ఫోకస్ పెరగాలి అంటే మీ బ్రెయిన్ ట్రైన్ చేయాలి. ట్రైన్ చేయాలి అంటే దానికి మనం చేయాల్సిన పని ఏమిటి అంటే 5 నుంచి 10 నిమిషాలు దానికి కావాల్సింది. చూడండి, మనం రిలాక్స్ అయినప్పుడు మన అమ్మ నాన్న ఇంట్లో కొందరు టీ తాగుతారు, కొందరు కాఫీ తాగుతారు, కొందరు వేడి నీళ్ళు తాగుతారు. ఇలాగా యాజ్ ఎ స్టూడెంట్ మనం రిలాక్స్ అనేది ఏం జరగాలి అంటే, మీకు మిల్క్ ఏదో అలవాటు ఉంటే తాగండి, నేను కాదన్నా. కానీ యాజ్ ఫర్ ఎడ్యుకేషన్ చదువు ప్రకారం ఏం చెప్తారంటే, మీరు 5 నుంచి 10 నిమిషాలు ఆ పని ప్రారంభించే ముందు మీరు రిలాక్స్డ్గా దాన్ని మెడిటేషన్ ఒక 5 నుంచి 10 నిమిషాలు చేసుకోగలిగితే, ఆ పని పూర్తయిన తర్వాత మళ్ళీ సేమ్ చేస్తే ఏమవుతుందంటే, మీరు మెడిటేషన్లో ఆ విషయం ట్రావెల్ అయినట్టు అవుతుంది. ఇది సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా. దీని ప్రకారం మనం వెళ్ళగలిగితే ప్రతి పనిలో సఫలీకృతం కావాలంటే రిజల్ట్ ఓరియంటెడ్గా మనం వెళ్ళడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఇది మరి ఈరోజు మనం తెలుసుకున్నాం. మరిన్ని సరికొత్త అంశాలతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.